ఎలా ఉన్నారు? బాగున్నారా? బిఫోర్ వీడియోలో విజయవాడ భవానీపురంలో ఉన్న బర్మ్ పార్క్ నుంచి భవానీ ఐలాండ్ వెళ్ళామన్నాను కదా. అక్కడ గ్రీనరీ, కాటేజెస్ సూపర్, తర్వాత అక్కడ ఉన్న ఎక్సర్సైజ్ పార్క్ చూపించాను, ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ అడ్వెంచర్ జోన్కి వెళ్ళి అక్కడ కొన్ని రైడ్స్ మేము చేసాము, ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇచ్చాను. తర్వాత చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాజిక్ మిర్రర్ మేజ్ గురించి కూడా నేను బ్రీఫ్గా చూపించాను. నెక్స్ట్ అక్కడ ఫుడ్ గురించి, వాటి కాస్ట్ అండ్ టేస్ట్ గురించి, వీటన్నిటి గురించి బిఫోర్ వీడియోలో చూపించాను కదా. ఇక నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత మేము గేమింగ్ జోన్కి వెళ్ళాము. బయట ఈ విధంగా చాలా గేమ్స్ ఉన్నాయి. గేమింగ్ జోన్లో స్పెషల్ నెట్ క్రికెట్, విఆర్ రోలర్ కాస్ట్, బంపింగ్ కాస్ ఇంకా చాలా ఉన్నాయనుకోండి, ఇవి స్పెషల్ అన్నమాట. గేమింగ్ జోన్కి వెళ్ళగానే ఫుల్ ఏసీ అండి, ప్రాణం లేచి వచ్చింది. మేము వెళ్ళింది సమ్మర్ ఏమో, ట్రీస్ ఉన్న హీట్ పర్వాలేదు, కానీ ఏసీలోకి వెళ్ళగానే హాయిగా అనిపించింది. ఇక మా కౌషి ఆగుతాడా చెప్పండి. ఇక బైక్ రైడ్ అని, విఆర్ రోలర్ కాస్ట్ అని, అవన్నీ ఇవన్నీ ఇక వాడి ఇష్టం. చూడండి, గేమింగ్ జోన్లో కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. మాల్స్లో లాగే పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. కౌషి గేమ్స్ ఆడడం అయితే మొదలు పెట్టాడు. ఇక బైక్ రైడ్ అని, విఆర్ రోలర్ కాస్ట్ అని మా రోహిత్ వాణి భయపడుతున్నాడు సరదాగా. ఇక విఆర్ రోలర్ కాస్ట్ అయితే 100 రూపీస్ అండి. ఇక మా కౌషి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈ రోలర్ కాస్ట్ని. నేనైతే మిగిలిన గేమ్స్ ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉన్నాను. మా రోహిత్ కూడా విఆర్ రోలర్ కాస్ట్ ట్రై చేశాడు. నేను ఒకసారి మాల్లో ఈ విఆర్ ఎఫెక్ట్స్ని ట్రై చేశానండి. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, మన పక్క నుంచి ఇవేవో వస్తున్నట్లు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక మా రోహిత్ని మేము, నేను మా కౌషి ఇద్దరం కలిసి వాడిని భయపడుతూ ఉన్నాం చూడండి. నెక్స్ట్ మా కౌషి బంపింగ్ కార్ ఎక్కుతానన్నాడు. మా వాడిని రోహిణి రమ్మన్నాడు. వాళ్ళకైతే ఇంట్రెస్ట్ లేదు, నువ్వైనా రామ్మా అన్నాడు. సరే అని ఇంకా మా కౌషితో పాటు నేను బంపింగ్ కార్ రైడ్ చేశానండి. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ రైడింగ్. ఈ బంపింగ్ కార్ రైడింగ్ కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా, మీకు తెలిసే ఉంటుంది కదా.
బంపింగ్ కార్ రైడ్ అయితే అయిపోయింది. 5 మినిట్స్ ఉంటుందండి ఈ రైడ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాము. మనము పిల్లల్లాగా ఇలాంటి గేమ్స్ ఆడాలండి. ఒక్కొక్కసారి ఆ ఏజ్కి వెళ్ళిపోయినట్లు భలే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ గేమింగ్ జోన్ మ్యాజిక్ మిర్రర్ మేజ్ కింద ఫ్లోర్లోనే ఉంటుందండి. మీరు ఇక్కడికి వస్తే ఒకేసారి గేమింగ్ జోను మ్యాజిక్ మిర్రర్ మేజ్ ఒకసారి చూడొచ్చు. చూడండి, మేము గేమింగ్ జోన్ నుంచి బయటికి వచ్చేసరికి ఇలా పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా గేమ్స్ ఉన్నాయండి, పిల్లలు పెద్దలు కూడా గేమ్స్ అన్నిటినీ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మేము అవుట్డోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం అట. భవానీ ఐలాండ్లోనే ఉందట. ఇది బిఫోర్ వీడియోలో అమరావతి ఆతిథ్యం దానికి దగ్గరలోనే ఉంటుంది. ఈ బిల్డింగ్ని చూసారా, ఇదివరకు మేము భవానీ ఐలాండ్కి వెళ్ళినప్పుడు ఇక్కడే రెస్టారెంట్ ఉండేది, ఇక్కడే మేము లంచ్ చేసాము. ఇప్పుడు మరి ఎందుకో ఇక్కడ క్లోజ్ చేశారు. చూడండి, దీనికి దగ్గరలోనే ఈ విధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయి. చాలా బాగుందండి ఈ ఎక్స్పీరియన్స్ కూడా. సంగీతం ఉందంటే అదే అర్థం, కానీ వింటర్ బాగుంటుంది. కసి 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 అప్పుడు ఇందులో చూపించింది బీబీసీ. ఇదే ఫోటో ఒక సౌండ్ అవుతుంది. ఇది అన్ని అదే బౌల్లో ఉన్నాయి, కానీ అన్ని సౌండ్ అవుతుంది. యాప్లు ఒక విధంగా పెట్టాడు. అవుట్డోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ బ్రీఫ్గా ఇచ్చారు, మీరు చూడండి. అక్కడ చూడండి బ్యూటిఫుల్ స్టాచ్యూస్. భవానీ ఐలాండ్కి అసలైన సింబల్ అయిన ఈ కట్టడం, పక్కనే కృష్ణా రివరు, గ్రీనరీ, అక్కడ ఉయ్యాలలు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చూడండి, భవానీ ఐలాండ్కి అసలైన సింబల్ ఇదే. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా లవ్ సింబల్ దగ్గర, వాటర్ ఫాల్స్ దగ్గర, హార్సెస్, యాపిల్, బటర్ఫ్లై ఇలా అన్నిటి స్టాట్యూస్ దగ్గర కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటారు. మేము కూడా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ ఉండడంతో చాలా బాగా వస్తాయండి ఈ పిక్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా.
వీడియో తీసుకోవడానికి వెరైటీగా పెట్టారు చూడండి. ఒక బాబు గిటార్ ప్లే చేస్తున్నట్లుగా వీడియో తీసుకుంటున్నాడు. గిటార్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా వెరైటీగా ప్లాన్ చేశారు వీళ్ళు. ఇక ఇవన్నీ చూసుకొని మేము రోబోటిక్ జురాసిక్ పార్క్ అయితే బయలుదేరాము. చూడండి ప్లాన్స్ ఎంత బాగున్నాయో. వాటిపై బటర్ఫ్లైస్ వాళ్తూ చూడ్డానికి రెండు కళ్ళు చాలేదు. నాకు గ్రీనరీ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అన్ని రకాల ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఆ ప్లాంట్స్ ఎండిపోకుండా ఆటోమేటిక్ వాటర్ షవర్ సిస్టమ్ కూడా పెట్టారు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి గ్రీనరీగా ఎంత అందంగా ఉందో. చూడండి కంప్లీట్ ఫ్యామిలీ గేమింగ్ జోన్ ఉందని అన్నాను కదా. ఏమేమి గేమ్స్ ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే చేశారు. చూడండి అన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఆ టైంలో ఆఫ్టర్నూన్ అయ్యింది కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి చక్కగా ఎంజాయ్ చేయడానికి. అవన్నీ చూసుకుని రోబోటిక్ జురాసిక్ పార్క్ అయితే బయలుదేరాము. గేమింగ్ జోన్ నుంచి 20 మినిట్స్ పట్టిందని జురాసిక్ పార్క్ వెళ్ళడానికి. అయితే ఈ జురాసిక్ పార్క్ వెళ్ళడానికి ఎవరైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. భవానీ ఐలాండ్ ఇది ఫార్ట్గా అనిపించింది నాకు. చాలా లాంగ్లో అయితే ఉంది. వెళ్తుంటే ఏదో ఫారెస్ట్కి వెళ్తున్న ఫీలింగు, బర్డ్ సౌండ్స్తో చాలా బాగుంది. కానీ కొంచెం చాలా లాంగ్లోనే పెట్టారు ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్ అన్నది. ఇక మేమైతే సమ్మర్లో వెళ్ళాము, కానీ వింటర్లో కనుక వెళితే ఈ ఫారెస్ట్లో ఈ బర్డ్ సౌండ్స్కి అవి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి రోబోటిక్ జురాసిక్ పార్క్ అయితే వచ్చేసాము. రోబోటిక్ జురాసిక్ పార్క్, మ్యాజిక్ మిర్రర్ మేజ్, మేజ్ గార్డెన్ ఈ మూడు కూడా కాంబో ఆఫర్లో వస్తాయండి. ఒక్కొక్కరికి 140 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి రోబోటిక్ జురాసిక్ పార్క్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఎంట్రన్స్ చూస్తేనే చాలా బాగా అనిపించింది. ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్, మేజ్ గార్డెన్ ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. రోబోటిక్ జురాసిక్ పార్క్ విడిగా నెక్స్ట్ వీడియోలో చూస్తే చాలా బాగుంటుంది. యూట్యూబ్లో షార్ట్ కింద నేను పార్క్ గురించి పెట్టాను, కానీ చాలా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ చాలా ఉందండి రోబోటిక్ జురాసిక్ పార్క్. ఎక్సలెంట్గా ఉంది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మరి ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. గేమింగ్ జోను, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా బ్యూటిఫుల్ స్టాట్యూస్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుశీ నాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మరి నెక్స్ట్ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.